Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్వామీజీల సంగతి సరే, మరి మీ సంగతి ఏంటి రాధాకృష్ణ గారు? హిందూ ప్రార్థనా మందిరాలపై దాడుల విషయంలో కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా తీవ్ర విమర్శలు చేసిన స్వాములు ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ మౌనాన్ని ఆశ్రయించడంలోని ఆంతర్యం ఏంటో తెలియదు. మేధావుల బాటలో స్వాములు కూడా ముఖ్యమంత్రికి భయపడిపోతున్నారా, లేక ఇతరత్రా ప్రలోభాలకు లొంగిపోతున్నారా అన్నది తేలాల్సి ఉంది. విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానందనే తీసుకుందాం. గతంలో ఏం జరిగినా అపచారమని ఘోషించిన ఈ స్వామి ఇప్పుడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆనందిస్తున్నారు. అవును, మరి మంత్రులు అధికారులు ఆయన ముందు మోకరిల్లుతున్నారు కదా. హిందువులందరికీ ఆయనే ఏకైక ప్రతినిధి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఇంతకాలం పెద్దగా గుర్తింపునకు నోచుకునే ఈ స్వామికి ఇంతకంటే ఏం కావాలి? అంతర్వేదిలో కాలిపోయిన రథం స్థానంలో కొత్త రథాన్ని ఉత్కృష్టమైన కలపతో చేయించాలని స్వరూపానంద సెలవిచ్చారని మంత్రులు చెప్పుకొచ్చారు. దేవాలయాలకు చెందిన రథాలను నాణ్యమైన కలపతో కాకుండా మునగ చెట్టు జిల్లేడు చెట్టుతో చేయిస్తారా? జరుగుతున్న దానిని బట్టి మన స్వాములలో కొందరు సర్వసంగ పరిత్యాగులు కాదని నమ్మాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు తమ వద్దకు రావాలని, తద్వారా తమ పరపతి పెరగాలని సదరు స్వాములు కోరుకుంటున్నట్లుగా ఉంది. సన్యసించిన వారికి రాజకీయాలు ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. హిందూ ధర్మాన్ని మాత్రమే మనసా వాచ ఆచరించే మఠాధిపతులు పీఠాధిపతులు సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు. రాజకీయాల రంగులు అంటించుకోరు. దురదృష్టవశాత్తు అలాంటి స్వాములకు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యమంత్రులు స్పాన్సర్ చేసే స్వాములకు మాత్రమే ఇప్పుడు గిరాకీ ఉంటోంది. హిందూ ధర్మానికి ఇలాంటి వారే ఇప్పుడు దిక్సూచి కావడం నిజంగా విషాదమే. ఇది ఆంధ్రజ్యోతిలో వానర్ రాధాకృష్ణ యథాప్రకారం రాసుకొచ్చిన కొత్త పలుకు ఎడిటోరియల్ వ్యాసంలోని ఓ భాగం. ఇప్పుడు సరదాగా దీనిని కాస్త మరోలా మార్చుకుని వింటే, జస్ట్ ఫర్ ఫన్, పెద్దగా కష్టపడనక్కర్లేదు, జస్ట్ స్వాములు అనే పదం వచ్చిన ప్రతి చోట జర్నలిస్టులు అని రాసుకోవాలి. అంతే, సీరియస్లీ, నాట్ సీరియస్ ప్లీజ్. అయితే అది 2019 ఎన్నికలకు ముందు కాలం. తన ప్రభ ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ బాగా వెలిగిపోతున్న కాలం. గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా తీవ్ర విమర్శలు చేసిన జర్నలిస్టులు ఇప్పుడు వరుస సంఘటనలు ఘోరాలు దారుణాలు జరుగుతున్నప్పటికీ మౌనాన్ని ఆశ్రయించడంలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. స్వాములు మేధావుల బాటలో జర్నలిస్టులు కూడా ముఖ్యమంత్రులకు భయపడిపోతున్నారా, లేక ఇతరత్ర ప్రలోభాలకు లొంగిపోతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణనే తీసుకుందాం. గతంలో ప్రభుత్వ వైఫల్యాలు ఏం జరిగినా చీల్చి చండాడిన ఈ స్వామి ఇప్పుడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆనందిస్తున్నారు. అవును, మరి మంత్రులు అధికారులు ఆయన ముందు మోకరిల్లుతున్నారు కదా. మీడియా మొత్తానికి ఆయనే ఏకైక ప్రతినిధి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఈనాడు ఎదుట ఇంతకాలం పెద్దగా గుర్తింపునకు నోచుకొని ఈ అక్షర స్వామీజీకి ఇంతకంటే ఏం కావాలి? జరుగుతున్న దానిని బట్టి మన జర్నలిస్టులలో కొందరు నిష్పాక్షిక కలంవీరులు కాదని నమ్మాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు తమ వద్దకు రావాలని, తద్వారా తమ పరపతి పెరగాలని సదరు అక్షరస్వాములు కోరుకుంటున్నట్లుగా ఉంది. జర్నలిజంలో ఉన్నవారికి రాజకీయాలు ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. పాత్రికేయ ధర్మాన్ని మాత్రమే మనస్సా వాచ ఆచరించే జర్నలిస్టులు అనేక మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. రాజకీయాల రంగులు అంటించుకోరు. దురదృష్టవశాత్తు అలాంటి జర్నలిస్టులకు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యమంత్రులు స్పాన్సర్ చేసే ఈ నయా మీడియా స్వాములకు మాత్రమే ఇప్పుడు గిరాకీ ఉంటోంది. పాత్రికేయ ధర్మానికి ఇలాంటి వారే ఇప్పుడు దిక్సూచి కావడం నిజంగా విషాదమే.